हाय स्टूडेंट्स वेलकम टू एनएमके तेलुगु ऑनलाइन क्लासेस वीडियो लो मनो आगस्ट 12वा तारीख पेपर लो प्रधान करंट अफेयर्स चर्चिंचुकुंदाम राबोयेटटुवंटि केंद्र राष्ट्र उद्योगालालो करंट अफेयर्स नुंचे एक्कुवगा अडगबोतुन्नारनि मनं लेटेस्ट गा रासिनटुवंटि एपीपीएससी एग्जाम लो गानी रैल्वे एग्जाम लो गानी मनं अयिते चूडोच्चु ओके काबट्टि प्रति रोजू कूडा करंट अफेयर्स रास्तुन्नानु काबट्टि कंपल्सरीगा एवरैते कॉम्पिटिटिव एग्जाम्स कु प्रिपेर अवुतुन्नारो वाळ्ळयिते నోట్ చేసుకోండి. ఓకే చూడండి, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఈరోజు పేపర్లో 12/8/2022 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, భారత ఉపరాష్ట్రపతిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు. ఎలక్షన్స్ ఆల్రెడీ ఆగస్టు 7-8 ఆ తారీఖులను అయిపోయినాయి, కానీ ప్రమాణ స్వీకారం అనేది ఆగస్టు 11వ తారీఖు జరగడం జరిగింది. ఆగస్టు 11 జరిగింది కాబట్టి ఆగస్టు 12 పేపర్లో వచ్చిందనమాట. భారత ఉపరాష్ట్రపతిగా మరి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే మనకు తెలిసినటువంటి పేరే జగదీప్ ధన్ఖడ్. ఆయన పేరు జగదీప్ ధన్ఖడ్. మరి భారతదేశానికి ఎన్నో ఉపరాష్ట్రపతి, ఇది ఇంపార్టెంట్ అనమాట. భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఇతని చేత ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు అంటే ఉపరాష్ట్రపతి చేత రాష్ట్రపతి చేయిస్తారనమాట. ఉపరాష్ట్రపతి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. మరి రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో ఆయన చేయిస్తాడనమాట. నెక్స్ట్, మరి ఇతను గతంలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా కూడా పనిచేశారు, ఇంపార్టెంట్ అనమాట. ఇతను 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా కూడా పనిచేశారు. నెక్స్ట్, ఎవరి మీద గెలిచారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇతను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని మార్గరెట్ ఆల్వాపై ఘన విజయం అయితే సాధించాడు. అది వద్దా అంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నిలబడిందేమో మార్గరెట్ ఆల్వా, బీజేపీ పార్టీ తరపు నుంచి ఏమో నిలబడింది జగదీప్ అనమాట. మీకు ఎంత ఓటింగ్ ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏంటి అనేది కూడా మొత్తం మనం 7వ తారీఖు కరెంట్ అఫైర్స్లో అయితే చెప్పుకున్నాం, ఒకసారి క్లియర్గా చూడండి. మరి ఇతను ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే రాజస్థాన్ అని కూడా చెప్పుకున్నాం. ఇతను రాజస్థాన్ ఓబీసీ జాట్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్, దాని తర్వాత ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ గల దేశం ఏది అంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మిలిటరీ రంగం, ఎయిర్ ఫోర్స్ రంగం వీటి గురించి బిట్స్ అయితే పేపర్లో వచ్చినాయి అనమాట. అందుకని మనం క్లియర్గా చెప్పుకుందాం. ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ కలిగినటువంటి దేశం ఏది అంటే చైనా అనమాట. అయితే చైనా తర్వాత భారతదేశం ఉంది అని చెప్పి చాలా గర్వంగా అయితే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి చైనా తర్వాత అతిపెద్ద మిలిటరీ గల దేశం ఏది అంటే భారతదేశం. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ గల రెండవ దేశం ఏది అంటే భారతదేశం. మొదటి దేశం ఏది అంటే చైనా. అదే సైనిక సామర్థ్యంలో తీసుకున్నట్లయితే సైనిక సామర్థ్యంలో అమెరికా రష్యా చైనాల తర్వాత నాలుగవ స్థానంలో భారతదేశం అనేది నిలిచింది. నెక్స్ట్, దాని తర్వాత రక్షణ కేటాయింపు విషయంలో అయితే భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా భారతదేశ సైన్యం అనేది కొన్ని ఆపరేషన్స్ చేసి కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంది. దాంట్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్ ఒకటి అనమాట. అదేవిధంగా గోవా స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినాయి. కాబట్టి 1948లో ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ను భారతదేశం విలీనం అయితే చేసుకున్నది. అదేవిధంగా గోవాను అనమాట 1961లో ఆపరేషన్ విజయ్ పేరుతో గోవాను భారతదేశంలో విలీనం చేసుకున్నది. నెక్స్ట్, దాని తర్వాత 1962లో భారత్కు చైనాకు సరిహద్దు వివాద నేపథ్యంలో యుద్ధం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చైనాకు మనకు యుద్ధం జరిగింది 1962లో అనమాట. అప్పుడే భారతదేశంలో మొట్టమొదటిసారిగా నేషనల్ ఎమర్జెన్సీని అయితే ప్రకటించారు. జాతీయ అత్యవసర పరిస్థితిని భారతదేశంలో ఫస్ట్ టైం ఎప్పుడు విధించారు అంటే 1962లో విధించారనమాట. అదేవిధంగా 1965లో పాకిస్తాన్తో భారత్కు మధ్య యుద్ధం అయితే జరిగింది. అదేవిధంగా మళ్ళీ 1971లో భారత్కు పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్ ఏదైతే ఉందో ఆ బంగ్లాదేశ్కి స్వతంత్రం ప్రకటించుకున్న నేపథ్యంలో పాకిస్తాన్తో ఉన్నటువంటి హానిని గుర్తుపెట్టుకొని భారతదేశం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసింది. ఎప్పుడైతే బంగ్లాదేశ్కి భారతదేశం సపోర్ట్ చేసిందో అప్పుడు పాకిస్తాన్కి భారత్కి మధ్య యుద్ధం అయితే జరిగింది. నెక్స్ట్, ఇంకా ముఖ్య యుద్ధాలు తీసుకున్నట్లయితే కార్గిల్ వార్ అనమాట. 1999లో కార్గిల్ యుద్ధంలో పాక్ ఉగ్రవాదులను అంతం చేశారు. పాక్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొర్రెల కాపరలాగా సరిహద్దులు దాటి భారతదేశంలోకి ఎంటర్ అయితే జరిగారు. ఎంటర్ అయినటువంటి ఆ ఉగ్రవాదులందరినీ కూడా భారత సైనికులు అనే వాళ్ళు చంపేశారనమాట. ఆ యుద్ధాన్ని కార్గిల్ యుద్ధం అంటారు. 1999లో జరిగింది. నెక్స్ట్, ప్రస్తుతం దేశంలో కనుక తీసుకున్నట్లయితే 1455,000 మంది రక్షణ సిబ్బందిగా ఉన్నారు. ఇంత పెద్ద భారతదేశంలో 1455,000 మంది రక్షణ సిబ్బందిగా కూడా ఉన్నారు. అదేవిధంగా ఇంకా తీసుకున్నట్లయితే ప్రస్తుతం దేశంలో మరి సబ్మరీన్స్ అనమాట 17 జలాంతర్గాములు అయితే ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో మనకి ఇప్పుడు 75వ స్వాతంత్ర దినోత్సవం నాటికి 17 జలాంతర్గాములు అయితే ఉన్నాయి.
అదే విధంగా యుద్ధ ట్యాంకులు కనుక తీసుకున్నట్లయితే ప్రస్తుతం దేశంలో 4615 యుద్ధ ట్యాంకులు కూడా ఉన్నాయి. అదేవిధంగా క్షిపణులు కనుక తీసుకున్నట్లయితే ప్రస్తుతం దేశంలో 7 రకాల క్షిపణులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో రక్షణ రంగానికి 5,25,166 కోట్లు కేటాయించారు. ఇది మరి మొత్తం బడ్జెట్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 13% ఉందన్నమాట, 13% పైగా అయితే ఉన్నది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇంకా అవలేదు, చాలా మ్యాటర్ అయితే పేపర్లో వచ్చింది, వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. మరి 2022 నాటికి మొత్తం రోడ్ల పొడవు, అదో భారతదేశంలో 2022 నాటికి మొత్తం రోడ్ల పొడవు తీసుకున్నట్లయితే 63,71,847 కిలోమీటర్లు. మరి 2020 నాటికి జాతీయ రహదారుల పొడవు, నేషనల్ హైవేస్ కనుక తీసుకున్నట్లయితే 140,995. చూడండి మొత్తం రోడ్లు పొడవు అంటే ఇక్కడ జాతీయ రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు మొత్తం కలిపి 63 లక్షలు. ఆ 63 లక్షల్లో జాతీయ రహదారుల పొడవు కేవలం 140,000 మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా 2022 నాటికి జిల్లా రహదారుల పొడవు తీసుకున్నట్లయితే 171,039 కిలోమీటర్లు ఉన్నాయి. చూడండి, ఈ 1,50,000, 1,50,000 కేవలం 63, అంటే ఆల్మోస్ట్ దగ్గరగా 60 లక్షలు రోడ్లు అనేవి కేవలం గ్రామీణ రహదారులు మాత్రమే ఉన్నాయి. చూడండి 2022 నాటికి గ్రామీణ రహదారుల పొడవు 60,59,813 కిలోమీటర్లు. కాబట్టి భారతదేశంలో ఏ రకమైన రహదారులు ఎక్కువగా ఉన్నాయి అంటే గ్రామీణ రహదారులే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత 3, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ బిట్ చూడండి. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రచారకర్తగా ఒక క్రికెటర్ నియమితులయ్యారనమాట. ఎవరు ఆయన అంటే మనకు వచ్చేటప్పటికి రిషబ్ పంత్ అంటారు. ఎవరు? రిషబ్ పంత్, టీమిండియాకి సంబంధించి వికెట్ కీపర్గా ఇతనైతే ఉంటాడనమాట. టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రచారకర్తగా నియమితులయ్యాడు. ఈ రిషబ్ పంత్ అనేది ఆ రాష్ట్రమే అనమాట. రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ జిల్లాలో రూర్కీ అనే ప్రాంతంలో జన్మించారు, అందుకే ఆ రాష్ట్రానికి ప్రచారకర్తగా ఇతను ఉన్నాడనమాట. అదేవిధంగా ఈ రిషబ్ పంత్ని ఎప్పుడైతే ప్రకటించారో వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలవడం అయితే జరిగింది. మరి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే చూడండి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీను రిషబ్ పంత్ కలవడం జరిగింది. సాధారణ నేపథ్యం అనమాట. చూడండి, సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఇతను ప్రపంచ క్రికెట్లో సాధించిన ఘనతలు ప్రతి ఒక్కరికి ప్రేరణని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా రిషబ్ పంత్ని ప్రశంసించడం అయితే జరిగింది. కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రచారకర్త ఎవరు అంటే రిషబ్ పంత్ అంటారు. నెక్స్ట్ దాని తర్వాత 4, వచ్చేటప్పటికి రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించినటువంటి దేశం ఏది? అదో చాలా దేశాలు ఉగ్రవాద దేశంగా అయితే ప్రకటిస్తున్నాయి. ఇది లేటెస్ట్గా అనమాట, 11 తారీఖు ఒక దేశం అయితే రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించింది. ఆ దేశం ఏది అంటే లాత్వియా అంటారు. ఏంటిది? లాత్వియా. చూడండి, రష్యాను ఉగ్రవాద దేశంగా లాత్వియా ప్రకటించింది. ఉక్రెయిన్ దేశంలోని పౌరులపై రష్యా చేస్తున్న దాడులను ఉగ్రవాద చర్యలుగా అభివర్ణించింది. ఈ మేరకు లాత్వియా దేశ పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ఆమోదించింది. 100 మంది సభ్యులు గల పార్లమెంటులో 67 మంది రష్యా ఉగ్రవాద దేశంగా పేర్కొంటూ తీర్మానానికి అనుకూలంగా వేశారు. అంటే లాత్వియా దేశంలో మొత్తం పార్లమెంట్ సభ్యుల సంఖ్య 100 అనమాట. ఆ 100లో 67 మంది దీనికి అనుకూలంగా వేశారు. అంటే ఏంటి, రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి అని. మిగతా వాళ్ళేమో వ్యతిరేకంగా అయితే వేశారు. అంతేకాదు, రష్యా బొగ్గు దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ఐరోపా యూనియన్ కూడా ఇటీవల అయితే మనకి ప్రకటించింది. రష్యాలో బొగ్గు ఎక్కువ ఉంటుంది అనమాట, ఆ బొగ్గు దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ఐరోపా యూనియన్ అయితే ప్రకటించింది అంటారు. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి చూడండి, 5, డిజిటల్ కరెన్సీలో భారతదేశ స్థానం ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్, డిజిటల్ కరెన్సీలో భారతదేశ స్థానం ఎంత అంటే 7 అనమాట. ఏంటిది? 7. చూడండి, భారతదేశ జనాభాలో 7% పైగా ప్రజలు డిజిటల్ కరెన్సీ కలిగి ఉన్నారని యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కాబట్టి ఇంపార్టెంట్, అందువల్ల మొత్తం భారతదేశ జనాభాలో 7% ప్రజలు డిజిటల్ కరెన్సీని అయితే వాడుతున్నారంట. COVID-19 ఈ ఆ మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీల వినియోగం ఎన్నడూ లేని విధంగా పెరిగింది. మరి భారతదేశం 7 అంటే దానికి ముందు 6 దేశాలు ఉన్నాయి కదా. అంటే డిజిటల్ కరెన్సీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అంటే ఉక్రెయిన్. ఏంటిది? ఉక్రెయిన్ అనమాట. 12.7% అంటే ఆ దేశ జనాభాలో 12% ఉక్రెయిన్ ప్రజలు డిజిటల్ కరెన్సీనే వాడుతున్నారు. మరి రెండో ప్లేస్లో ఏదుంది అంటే రష్యా అనమాట, 11.9%. 3rd ప్లేస్లో వెనుజులా ఉంది, 10.3%. 4th ప్లేస్లో సింగపూర్ ఉందన్నమాట, 9.4%. 5th ప్లేస్లో కెన్యా ఉంది, 8.5%. 6th ప్లేస్లో అమెరికా ఉంది, 8.3%. 7th ప్లేస్లో మనం పైన చెప్పుకున్నాం కదా డిజిటల్ కరెన్సీలో భారతదేశ స్థానం 7 అని, కాబట్టి ఇండియాలో 7.3% అయితే ఉన్నది. నెక్స్ట్ దాని తర్వాత
ఆరు చూడండి, ఇంటర్నేషనల్ యూత్ డే, అదో ఇంటర్నేషనల్ యూత్ డే. మనకి ఇక్కడ నేషనల్ యూత్ డే, జాతీయ యువజన దినోత్సవం అని ఉంటుంది, ఇంటర్నేషనల్ యూత్ డే, అంతర్జాతీయ యువజన దినోత్సవం అని కూడా ఉంటుంది అనమాట. మరి ఇక్కడ మనకి అంతర్జాతీయ యువజన దినోత్సవం ఏ రోజు అంటే ఆగస్టు 12, అదో చూడండి. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు 12న జరుపుతారు. 1985ను అంతర్జాతీయ యువజన సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరాన్ని ఏదో సంవత్సరంగా ప్రకటించింది అనమాట. అలా 1985 ఇయర్ని ఇంటర్నేషనల్ యూత్ ఇయర్గా అయితే జరిపారు. 1998లో మొట్టమొదటి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. మరి ప్రతి సంవత్సరం దీనికి థీమ్ ఉంటుంది అనమాట. మరి 2022 ఇంటర్నేషనల్ యూత్ డే థీమ్ కనుక తీసుకున్నట్లయితే ఇంటర్ జనరేషనల్ సోలిడారిటీ, అదేవిధంగా క్రియేటింగ్ ఏ వరల్డ్ ఫర్ ఏ ఆల్ ఏజెస్, అదోన క్రియేటింగ్ ఏ వరల్డ్ ఫర్ ఏ ఆల్ ఏజెస్ అనేది 2022 యొక్క థీమ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే జాతీయ యువజన దినోత్సవం నేషనల్ యూత్ డే అయితే జనవరి 12న. ఎందుకు జనవరి 12నే నేషనల్ యూత్ డేగా జరుపుకుంటారు అంటే ఆ రోజు స్వామి వివేకానంద జయంతి అనమాట. చూడండి, స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవం నేషనల్ యూత్ డేగా జరుపుకుంటారు. మరి ఆయన ఎప్పుడు జన్మించారు అంటే 1984 జనవరి 12న జన్మించారు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, 7వ బిట్, వార్తల్లో నిలిచిన అగస్త్యమలై ఎలిఫెంటా రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? వార్తల్లో నిలిచిన అగస్త్యమలై ఎలిఫెంటా రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడులో ఉందన్నమాట. ఏ రాష్ట్రం? తమిళనాడు. చూడండి, 1192 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ ఏనుగుల రిజర్వ్ను తమిళనాడు ప్రభుత్వం 5వ ఎలిఫెంట్ రిజర్వ్గా ఆమోదించింది. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 5 ఎలిఫెంట్ రిజర్వ్లు అయితే ఉన్నాయి. అదో తమిళనాడులో ఇప్పుడు మొత్తం 5 ఎలిఫెంట్ రిజర్వ్లు ఉన్నాయి. మరి ఏంటి ఆ 5 ఒకసారి కనుక చూసినట్లయితే, 1 నీలగిరి ఈస్టర్న్ ఘాట్ అంటారు. నీలగిరి ఈస్టర్న్ ఘాట్ అనేది ఎలిఫెంటా రిజర్వ్. 2వది వచ్చేప్పటికి నీలాంబర్ సైలెంట్ వ్యాలీ అంటారు. నీలాంబర్ సైలెంట్ వ్యాలీ. 3వది వచ్చేటప్పటికి శ్రీవిల్లి పుత్తూరు అంటారు. శ్రీవిల్లి పుత్తూరు. 4వది వచ్చేప్పటికి అన్నామలై అంటారు. ఏంటిది? అన్నామలై. ఇప్పుడు లేటెస్ట్గా 5వది ఏంటి అంటే అగస్త్యమలై అంటారు. ఏంటిది? అగస్త్యమలై. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, 8వది వచ్చేటప్పటికి మనకి వరల్డ్ ఎలిఫెంట్ డే, ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఏ రోజున? ఇంపార్టెంట్ అనమాట. వరల్డ్ ఎలిఫెంట్ డే ఏ రోజున అంటే ఆగస్టు 12. దీని గురించి పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏం లేదు, కానీ జస్ట్ ఒక పాయింట్ ఉంది. మొట్టమొదటి వరల్డ్ ఎలిఫెంట్ డే, ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఏ సంవత్సరం నిర్వహించారు అంటే 2012లో ఫస్ట్ టైం దీన్ని అయితే నిర్వహించారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత 9 చూడండి, వరల్డ్ సాంస్క్రిట్ డే, అదో వరల్డ్ సాంస్క్రిట్ డే ఏ రోజున అంటే ఇది కూడా ఆగస్టు 12వ తారీఖు అనమాట. వరల్డ్ సాంస్క్రిట్ డే ఎప్పుడు? ఆగస్టు 12. చూడండి, దీని గురించి కూడా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి లేవు, 1, 2 ఉన్నాయి. మొదటి వరల్డ్ సాంస్క్రిట్ డేను 1969లో నిర్వహించారు. లాంగ్వేజెస్ ఆఫ్ గాడ్స్ అని చెప్పి ఏ భాషను పిలుస్తారు అంటే సాంస్క్రిట్ని పిలుస్తారు అనమాట. అదో లాంగ్వేజెస్ ఆఫ్ గాడ్స్ అని చెప్పి సాంస్క్రిట్ని పిలుస్తారు. నెక్స్ట్ దాని తర్వాత 10 చూడండి, 10 వచ్చేటప్పుడు మనకి ఇటీవల ఫ్రాన్స్కు చెందిన అత్యున్నత పురస్కారం కెవాలియార్ డి లా లీజియస్ ది హానర్ ఎవరికి వచ్చింది? చూడండి, ఆ అవార్డు పేరు కెవాలియార్ డి లా లీజియస్ డి హానర్ అనే అవార్డు ఎవరికి వచ్చింది అంటే కాంగ్రెస్ నేత అనమాట, శశి తరూర్ అంటారు. ఎవరు? శశి తరూర్. చూడండి, శశి తరూర్ చేసిన రచనలు ప్రసంగాలకి గౌరవంగా ఫ్రాన్స్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేప్పటికి 12 2021-2022 యొక్క ఏఐఎఫ్ఎఫ్ ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ మెన్స్ అవార్డు ఎవరికి వచ్చింది? అదో ప్రతి సంవత్సరం కూడా ఏఐఎఫ్ఎఫ్ సంస్థ ఏం చేసింది అంటే ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ మెన్స్లోను ఉమెన్స్లోను ప్రకటించింది అనమాట. మరి మెన్స్లో అవార్డు ఎవరికి వచ్చింది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, సునీల్ ఛేత్రి అంటారు. ఏం పేరు? సునీల్ ఛేత్రి. అది మెన్స్లో అయితే సునీల్ ఛేత్రి. మరి ఉమెన్స్లో ఎవరికి వచ్చింది? ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. 2021-2022 ఏఐఎఫ్ఎఫ్ ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ ఉమెన్స్ అవార్డు అయితే మనీషా కళ్యాణ్. చూడండి, నా పేరు మనీషా కళ్యాణ్ అనమాట. మరి అసలు ఏఐఎఫ్ఎఫ్ అంటే అర్థం ఏంటి అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అంటారు. ఏంటిది? ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. నెక్స్ట్ దాని తర్వాత 12 చూడండి, ఇక్కడ ఉదరశక్తి ఎక్సర్సైజ్ అనేది ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది? ఇంపార్టెంట్ అనమాట. ఉదరశక్తి అనేది భారతదేశం నిర్వహిస్తుంది, ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది అని అడగచ్చు. మరి ఉదరశక్తి ఎక్సర్సైజ్ అనేది ఇండియా, మలేషియా ఈ 2 దేశాల మధ్య కూడా జరుగుతుంది. ఇది ఒక ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి విన్యాసం అనమాట. చూడండి, ఇది ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇండియా, మలేషియా, చూడండి, ఇండియా, మలేషియా మధ్య 4 రోజుల పాటు ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత 13 Under-16 Khelo India ఉమెన్స్ హాకీ లీగ్ ఎక్కడ జరగనుంది? అదో Under-16 Khelo India ఉమెన్స్ హాకీ లీగ్ ఎక్కడ జరగనుంది అంటే న్యూఢిల్లీ. మరి దీని ఇంపార్టెంట్ ఏంటి అంటే భారతదేశంలో
చూడండి, భారతదేశంలో ఫస్ట్ టైం దీన్ని నిర్వహిస్తున్నారు అనమాట. ఏంటిది, అండర్ 16 కేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ అనేది, హాకీ లీగ్ అనమాట, అండర్ 16 ఇంతవరకు నిర్వహించాల ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు. మరి ఇండియాలో మొట్టమొదటిసారిగా అండర్ 16 కేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ను న్యూఢిల్లీలో జరుపుతుంది. మరి న్యూఢిల్లీలోని ఏ స్టేడియంలో అంటే, న్యూఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియంలో ఈ క్రీడలు అయితే జరగనున్నాయి. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనున్నాయి అంటే, ఆగస్టు 16 నుంచి 23 వరకు కూడా ఈ క్రీడలు అయితే జరగనున్నాయి. ఓకే, ఇవి స్టూడెంట్స్ మొత్తం ఎన్ని బిట్స్ వచ్చినాయి అంటే, మనకి 12వ తారీఖు కరెంట్ అఫేర్స్కు సంబంధించి 13 బిట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇవి మనకి ప్రధానంగా ఇంపార్టెంట్. ఎవరైతే మీరు రాసుకుంటున్నారో, ఏ రోజు ఆ రోజు కనుక మీరు చదువుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే ఉంటాయి. ఎవరైతే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నారో, మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.